సో ఇంద్రజ మేడం ని ఎక్కడ కలిస్తే అక్కడ వేధిస్తూనే ఉన్నారంట అండి. సో బేసిక్ గా అసలు ఇంద్రజ మేడం ని ఎందుకు వేధిస్తున్నారు అనే క్వశ్చన్ అయితే మనకి ఇక్కడ అయితే ఉందన్నమాట. సో దాంట్లో భాగంగానే రీసెంట్ గా అయితే ఇంద్రజ మేడం ఒక క్వశ్చన్ కి అయితే ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో వాళ్ళ మాటల్లోనూ వీళ్ళ మాటల్లోనూ కాదండి, డైరెక్ట్ గా అసలు ఇంద్రజ మేడం ఏమంటున్నారు అనేది క్లియర్ కట్ గా వినండి. సో మీకే తెలుస్తుంది ఎందుకు ఇలాంటి ఒక డిసిషన్ తీసుకున్నారు అనేది కూడా మీకు అర్థమవుతుందండి. సో మొత్తానికి ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా అడిగే ఒకే ఒక క్వశ్చన్ ఏంటి అంటే గనక మనకి జబర్దస్త్ కానీ శ్రీదేవి రామ కంపెనీ కానీ ఎందుకు యూట్యూబ్లో ప్లే కావట్లేదని చెప్పేసి ఒక క్వశ్చన్ ఉంది కదా. సో దాంట్లో భాగంగానే ఇంద్రజ మేడం అందులోనే పనిచేస్తున్నారు కాబట్టి అందులోనే ఒక జడ్జిగా చేస్తున్నారు కాబట్టి సో డైరెక్ట్గా ఇంద్రజ మేడమే చెప్పడం జరిగిందండి. సో ఆవిడ ఏం చెప్తున్నారు అనేది ఒకసారి అయితే వినేసేయండి. అందరికీ నమస్కారం. గత 2-3 డేస్గా ఇన్స్టాలో కానివ్వండి, మెసేజెస్ ద్వారా కానివ్వండి, లేదా నేను షూట్ చేస్తున్నప్పుడు నన్ను కలిసేవాళ్ళు అందరూ అడిగే ఒకే క్వశ్చన్, ఎందుకు జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్లు యూట్యూబ్లో రావట్లేదు అని. సో ఛానల్ ఒక డెసిషన్ తీసుకున్నారండి, ఇక ముందు కొత్త ఎపిసోడ్లు ఈటీవీ విన్ యాప్లో మాత్రమే మీరు చూడగలరు. సో మీరు చేయాల్సిందంతా మీ మొబైల్లో ఈటీవీ విన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలా చేసినట్టయితే టీవీ కన్నా కూడా ముందే మీరు ఆ ఎపిసోడ్లు చూడగలరు. సో తప్పకుండా యాప్ డౌన్లోడ్ చేసుకోండి అండ్ కీప్ సపోర్టింగ్ us. థ్యాంక్ యూ.